భయంకరమైన సినిమాలు గాని ఏదైనా టీవీలో చూసినప్పుడు నాన్న రాక్షసుడు ఎలా ఉంటాడని అడిగే ఉంటారు. ఒకవేళ అడగకపోతే మీరేం చెప్పాలో నేను చెప్తాను. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్న పిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. మన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూద్దామనే ఆయన కోరికని మన కోరికని ఎటువంటి విధంగా ఆయన మనం కష్టపడి ఆయనని ముఖ్యమంత్రిగా చూడాల్సిన బాధ్యత పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మరి రాష్ట్రం మీద ఉంది. మీరు నాకు ఏంటి సంబంధం, నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. ప్రజలకు సారా ఎంత హానో టీడీపీలోని నారా అంటే ఆంధ్రప్రదేశ్ కి అంత హాని అని మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. మా గోడ్ చాలా బాగా మాట్లాడమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. రజనీని చూశారు, ఆ అమ్మాయి ఈస్ట్ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, చిలకలూరుపేట. ఆ రోజు మనం ఐటెక్ సిటీ పెట్టాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, మన పిల్లల్లో ఒక ఆశ కల్పించాం. వీళ్ళంతా హైదరాబాద్కు వచ్చి ఆ రోజు సైబరాబాద్లో లేకుంటే హైదరాబాద్ చదువుకొని సైబరాబాద్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడి నుంచి ఒక ఆలోచన సొంత కంపెనీలు పెట్టాలని ఈరోజు ఆ అమ్మాయి ఒక సొంత కంపెనీ పెట్టి 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఇంత మునుపు కూడా చెప్పాను, ఒక మహిళ ఒక ఆంటర్ప్రెన్యూర్గా తయారైంది. ప్రజలకు సారా ఎంత హానో టీడీపీలోని నారా అంటే ఆంధ్రప్రదేశ్ కి అంత హాని అని మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. నన్ను కన్న నా దేశం నమం నమామి అంటూ జై తెలుగుదేశం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.